ఇప్పుడు మనం ఏ ప్రాంతాల్లో మనకి అభివృద్ధి జోన్స్, జోన్స్ అంటే ఏంటి, కాన్సన్ట్రేటెడ్గా ఒక క్లస్టర్గా అక్కడ, ఎందుకు అక్కడ ఏదో ఒక పెద్ద ఫ్యాక్టరీ రాబోతుంది, అక్కడ ఏదో జోన్లు, ఇండస్ట్రియల్ జోన్స్, మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ ఇట్లాంటివి. ఇప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ జోన్స్ అంటే ప్రతి వాళ్ళకి గుర్తొచ్చేది నిమ్స్. ఆల్రెడీ అక్కడ 13,000 ఎకరాలకి 8,000 ఎకరాలు 9,000 ఎకరాలు ఆల్రెడీ తీసేసుకోవటం, ఎక్వైర్ చేయటం, కంపెనీలకు అలాట్ చేయటం, అవన్నీ ప్రోగ్రెస్లో ఉన్నాయి. కాబట్టి అది జహీరాబాద్ బుధేరా ఆ ఏరియాస్లో, బుధేరా జహీరాబాద్ ఏరియాస్లో అది జరుగుతుంది. కాబట్టి అక్కడ సదాశివపేట నుంచి బుధేరా జహీరాబాద్ ఈ మధ్య ఒకవైపు ఓక్సన్ యూనివర్సిటీ ఉంటుంది, ఇంకోవైపు మన ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ నిమ్స్ వస్తుంది. కాబట్టి ఆ ఏరియాల్లో ఇప్పటికే 10,000-15,000 రూపాయల దాకా గజం పెరిగిపోయింది. అక్కడ అవి రావటం ఖాయం. ఆల్రెడీ మహేంద్రవాడ చాలా పెద్దది ఉంది, అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అందరికీ తెలుసుది, ఎప్పటి నుంచో ఉంది. ఇప్పుడు వాళ్ళ కొత్త యూనిట్ కూడా స్టార్ట్ చేశారు, ఎలక్ట్రిక్ వెహికల్స్ వస్తున్నాయి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయిపోయి ఇప్పుడు హైడ్రోజన్ వెహికల్స్ అని కూడా అంటున్నారు. సో ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ కింద మనకి తెలంగాణలో అట్లాంటి ఏరియాని డెవలప్ చేస్తున్నారు. సో కాబట్టి జహీరాబాద్ సెంట్రిక్గా సదాశివపేట జహీరాబాద్ మధ్యన ఎక్కడ వచ్చినా సరే, ఎక్కడ వీలైనా సరే అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ కొనుక్కోండి. అవి అందుబాటులో ఉన్నాయి. అయ్యో నాకు చెక్క చేసి ఇక్కడ 100,000 రూపాయలు అయిపోయింది ఎకరం అనేది, 100,000 రూపాయలు గజం అన్నది అక్కడ లేనేలేదు, అసలు మాట లేదు. సో అక్కడ మనకి మంచి హెచ్ఎండిఏ లేఅవుట్స్లో 10,000-15,000 మధ్యన అక్కడ దొరుకుతున్నాయి. ఇంకా ఇటువైపు వస్తే అది కూడా ఫార్మాసిటీ అన్ని రకాల చూశాను, ట్రాన్స్ఫార్మర్స్, కరెంట్ లైన్స్ 7, 8 పెట్టేశారు. ఏరియా అంతా లెవెలింగ్ అయిపోయింది, ప్లాటింగ్ అయిపోయింది, పెద్దగా తయారు చేశారు, ఇండస్ట్రీస్కి అలాట్ చేసేస్తున్నారు. సో అది కూడా ఒకరోజు డిక్లేర్ అవుతుంది. డిక్లేర్ అవ్వగానే అక్కడ ఎంప్లాయ్మెంట్ చాలా వస్తుంది. జహీరాబాద్లో 10 లక్షలు వస్తే ఇక్కడ కూడా 10-15 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఇది ఎక్కువగా అంటే మ్యాక్సిమం మ్యాన్ పవర్ని అబ్జర్వ్ చేసేటువంటిది ఫార్మాసిటీ. తక్కువ మ్యాన్ పవరు, కాస్ట్ ప్రొడక్షన్ వాల్యూ ఎక్కువ ఉండేది జహీరాబాద్. ఇటు అటు ఇవి రెండు వచ్చి జడ్చర్లలో ఐటీ పార్క్కి వాళ్ళు ఆల్రెడీ అన్ని ఎలకేట్ చేశారు. జడ్చర్లో మీకు వెళ్తుంటే రోడ్డు మీదే కనిపిస్తుంటుంది, బెంగళూరు హైవేకి టచ్లో ఉంది, జాయినింగ్ అడ్జాయినింగ్గా ఉంది. సో అక్కడ కూడా ఐటీ పార్క్ వస్తే జడ్చర్ల వైపు కూడా మనకి చాలా చక్కటి అవకాశాలు ఉన్నాయి. జడ్చర్ల వైపు కూడా రేట్లు తక్కువగా ఉన్నాయి. జడ్చర్ల కూడా అక్కడ మన చుట్టుపక్కల జడ్చర్ల, ఇటు పక్కన రాజానగరము, ఇటు పక్కనకు వస్తే ఇంకా మన ముచ్చింతల నుంచి క్రాస్కి పడిపోతే మనకి అది నాగారము. నాగారం తర్వాత మన మహేష్ బాబు వాళ్ళ ఫాదర్ కృష్ణ గారి స్టూడియోస్, పద్మాలయ స్టూడియోస్, ఈ పద్మాలయ స్టూడియోస్ యువతల విప్రో సెజ్జు అవతలకి వెళ్తే తన ఐటీ జోన్ అక్కడ కూడా. సో అది మంచానపల్లి, మహేశ్వరం ఆ మండలాలకు వస్తుంది. అది మహేశ్వరం మండలంలో ఆ టెంపుల్ని కూడా వాళ్ళు రినోవేట్ చేసి మనకి శ్రీశైలం కాబోతుంది. మహేశ్వరము తెలంగాణకి శ్రీశైలం, ఓకే. ఆ అంత పెద్ద పురాతనమైనటువంటి టెంపుల్ దాన్ని రినోవేట్ చేస్తున్నారు. కాబట్టి ఇటు షాద్ నగర్ నుంచి ఇటు కడతల దాకా మనకి చాలా చక్కటి రిసెషన్ జోన్ అండి. ఎందుకంటే ఫార్మాసిటీ వచ్చినా కూడా మరీ అంత దగ్గరగా ఉండటం ఉన్నది రిస్కీ ప్రపోజిషన్. కొంచెం ఏదైనా మన వాళ్ళ చేతిలో లేదు కదా, ఏదైనా కాస్త ఇటు అటు అయ్యి గొట్టం ఇలా మారినా కూడా అందులో నుంచి మనకి అనవసరమైనటువంటి వాయువులు రావడానికి లేకపోతే పొల్యూట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రిస్క్ కూడా తీసుకోకుండా కొంచెం ఒక 10 కిలోమీటర్స్ అటు ఇటుగా మనం వెళ్ళిపోతే అది మంచి క్లస్టర్ జోన్స్. స్కూల్స్ కూడా చాలా చక్కటి స్కూల్స్ వస్తున్నాయి. మంచి ఎలాంటి స్కూల్స్ అంటే 10-10 ఏకర్స్లో స్కూల్స్ అంటే ఏంటి, మన పిల్లలు చక్కగా చదువులోనే కాకుండా మిగతా రంగాల్లో కూడా రాణించడానికి, చక్కగా తీర్చిదిద్దడానికి. ఇప్పుడు ఎందుకంటే మనకి చెప్పుకోదగ్గ ప్లేయర్స్ ఇటు క్రికెట్లో కానీ ఇటు బ్యాడ్మింటన్లో కానీ ఈ మనకే హైదరాబాద్కి అదృష్టం అది కూడా, అలాంటి ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఇక్కడ ఉన్నారు, అలాంటి అకాడమీస్ ఇక్కడ ఉన్నాయి. ఆ అకాడమీస్లు వాళ్ళే కాకుండా వాళ్ళు మిగతా వాళ్ళకి ట్రైన్ చేసి అలాంటివన్నీ కూడా మనకి ఇక్కడ ఏర్పరుస్తున్నారు. కాబట్టి మీరు ఆ ఏరియాస్లో, రెసిడెన్షియల్ ఏరియాస్లో తీసుకుంటే పిల్లల్ని చక్కగా వెళ్ళిపోయి స్కూళ్ళకే వెళ్ళి వస్తారు, తర్వాత ఇక్కడ ఇటు పక్కన వెళ్ళి ఆడుకోవడానికి ఏ బ్యాడ్మింటన్ అకాడమీనా, క్రికెట్ అకాడమీనా, ఎక్కడ ఆడుకోవడానికి, టోర్నమెంట్స్ పార్టిసిపేట్ చేయడానికి, ఈ విధంగా చక్కగా తీర్చిదిద్దడానికి పిల్లలకి భవిష్యత్తులో బాగుంటుంది. కాబట్టి ఆ ఏరియా ఇటు ఈ ఏరియా ఇటు ఘట్కేసరు, చాలామంది అంటున్నారు ఎందుకు మీరు మాట్లాడరు, ఘట్కేసరు, బీబీ నగరు, అక్కడ కూడా నిమ్స్ వచ్చింది, నిమ్స్ తర్వాత బీబీ నగర్, బీబీ నగర్ నుంచి ఆలేరు ఈ ఏరియాలో కూడా, అంటే అప్ టు యాదాద్రి
ఇది ఎంతో కాలం పట్టదు. వరంగల్ కూడా స్మార్ట్ సిటీగా డెవలప్ చేశారు. వరంగల్లో టెక్స్టైల్ హబ్ వస్తుంది. వరంగల్ ఇవాళ పాత 15 ఏళ్ల క్రితం వరంగల్ కాదు, పెద్ద బ్రాడ్ రోడ్స్ వేసి వరంగల్ కూడా ఒక అసలు మనం కొన్నాళ్ళు పోయిన తర్వాత చూస్తే వరంగల్ అని నేను వచ్చి చూసి వెళ్ళే వరంగల్ అయినా ఆశ్రమ టెంపుల్ అయినా అనుకునే విధంగా దానికి మరి మొత్తం అంతా కూడా రూపురేఖలు మారిపోతుంది. కాబట్టి ఆ రోడ్డు మీద కూడా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒకటే చూసుకోవాల్సింది ఏంటంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉందా. మనం అందరం కూడా మంజీర వాటర్ మీద డిపెండ్ అయ్యాం, మనకే అంటే గ్రౌండ్ వాటర్ పొల్యూషన్ ఉందా చూసుకుని గ్రౌండ్ వాటర్ కొంత ఇండస్ట్రియల్ బెల్టర్ వదిలేస్తే, ఎందుకంటే మళ్ళీ అక్కడ ఇండస్ట్రీస్ ఏవో ఒకటి వస్తాయి కాబట్టి ఏవో బిస్కెట్ ఫ్యాక్టరీస్ ఇలాంటివి ఉన్నాయి, కొన్ని ఉన్నాయి అక్కడ, అవి వదిలేసిస్తే ఈ రైస్ మిల్స్ అవి పెద్దగా పొల్యూట్ కావు చెయ్యవు కిందకి. సో ఆ ఏరియా మీద కూడా మనం కాన్సన్ట్రేట్ చేసి అక్కడ తీసుకోవచ్చు. ఇంక ఇవన్నీ కాకపోతే ఎప్పటికీ మనకి ఎవర్ గ్రీన్ అప్పటికే అందుబాటులో ఉండేది. ఊర్లో ఏంటంటే డబుల్ రిజిస్ట్రేషన్ అనే ఒక భయం కలిగించి అటువైపు ఎవరు వెళ్ళలా. అదేది విజయవాడ హైవే. విజయవాడ హైవే కూడా ఎప్పుడు మనకు అందుబాటులో ఉంటుంది. నేను చూస్తున్నాను ఎందుకో మరి అసలు పెరుగుదల అన్నది చాలా అతి స్వల్పం. అక్కడ కనుక 10,000-15,000లో మనం కొనుక్కుంటే మంచి హెచ్ఎండిఏ లేఅవుట్లు వస్తున్నాయి. మన చౌటుప్పల దాకా కూడా అటువైపు కలిసిపోతుంది. కొన్నాళ్ళకి ఇప్పుడు అబ్దుల్లాపూర్ మెట్ అయితే ఎప్పుడో కలిసిపోయింది, 25 కిలోమీటర్లు ఎప్పుడో దాటిపోయాము. ఈ తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చాయి. ఇంజనీరింగ్ కాలేజ్ వెనకాతల చాలా కాలేజ్ వస్తున్నాయి. సో అక్కడ కూడా కొనుక్కోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైనా ఏదో ఒక దగ్గర మనం ఇంకా ఏదో రాబోతుంది పడిపోతుంది ఇలా భయాందోళనకు గురి కాకుండా మనం ఈ రోజున ఎక్కడ కొనుక్కోగలం, మనకి మనం చేసే పనికి మనకి ఎంత అనువుగా ఉంది, మనకి కంప్యూట్ చేయడానికి మెట్రో కనెక్టివిటీ ఎలా ఉంది, అంతే మనం చూసుకోవాల్సింది. మెట్రో కనెక్టివిటీ ఆయన చెప్పినట్టుగా హయత్ నగర్ దాకా మెట్రో వెళ్ళిపోతుంది, వస్తే మంచిదే. కానీ ఇప్పుడు ప్రస్తుతం ఉన్నది ఎక్కడ, ఎల్బీ నగర్ దాకా ఉంది. ఎల్బీ నగర్కి రావాలంటే నాకు ఎంత దూరం ఎంత టైం పడుతుంది, 15 నిమిషాలు 20 నిమిషాలు. హయత్ నగర్ నుంచి ఎల్బీ నగర్ ఎంతసేపు పడుతుంది, అబ్దుల్లాపూర్ మెట్ ఎంతసేపు పడుతుంది, మ్యాక్సిమం 30 నిమిషాలు వెళ్ళిపోతాం. ఇంకా అక్కడికి వచ్చేసిన తర్వాత మెట్రో వచ్చిన తర్వాత ఇంకేం లేదు, సిటీలో వచ్చేసినట్టే. అది మనం ఇప్పుడు ఆలోచించుకోవాలి. మనము సిటీలో ఉంటున్నామంటే మనం ఇంకో సిటీతో పోల్చుకోవాలి. ఈ ఒక్క హైదరాబాద్లోనే ఆ అడ్వాంటేజ్ ఉంది మనకి. ట్రాఫిక్ జామ్స్ మనం అధిగమించడానికి మెట్రో అంత చక్కగా హైదరాబాదు అంటే మనం చెప్పాలంటే చక్కగా అలాగా మధ్యలో నుంచి ఆల్ హ్యాపెనింగ్ ప్లేసెస్ నుంచి ఎక్కడైతే మనకి మామూలు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ ఉందో, అంటే ఒక బ్యాంకులు లాంటి పని సంస్థల్లో పనిచేస్తున్నారు, వాటికి అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ కోటి కనుకోండి, అట్లాంటి ప్లేసెస్కి రీచ్ అవ్వడానికి గంటలో వచ్చేస్తాం ఏ మూలన్నా సరే. కాబట్టి మీరందరూ కూడా ఆ ప్లేసెస్ అన్నీ కూడా ఆది గ్రోత్ జోన్స్, రాబోయే గ్రోత్ జోన్స్, ప్రస్తుతం ఉన్నవాళ్ళు వాళ్ళ వాళ్ళ ఎంప్లాయ్మెంట్ని బట్టి వాళ్ళు ఏరియాస్ అన్నీ మనం చెప్పుకున్న 4 డైరెక్షన్స్లో చెప్పుకున్నాం. ఇంకా 5-6 డైరెక్షన్ మేడ్చల్ డైరెక్షన్ మనకు అందుబాటులో లేదు. షామీర్పేట మనకి అక్కడ వేరియస్ మధ్యలో గ్యాప్ ఉంది, ఆ రెసిడెన్షియల్ అక్కడ రావు కాబట్టి మనం షామీర్పేట దాకా అడిపోవాలి. అది షామీర్పేట దాకా వెళ్తే అక్కడ రేకు, ఆ రేకు దాటిన తర్వాత కొన్ని ప్లేసెస్ ఉన్నాయి, అక్కడి నుంచి రావడానికి కమ్యూనికేట్ చేయడానికి చాలా కష్టంగా ఉంది. కాబట్టి నేను ఎంతసేపు కూడా మెట్రోని దృష్టిలో పెట్టుకుని, మెట్రో ఆల్రెడీ వచ్చేస్తున్న మెట్రోని దృష్టిలో పెట్టుకుని మీకు ఇది చెప్పడం జరుగుతుంది. ఓకేనా?